హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు వస్తున్నాయంటే సినీ గ్లామర్తో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ పార్టీ నేతలు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త ముందుంటారు. గతంలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశారు, ఆ తర్వాత పవన్ని వాడుకుని వదిలేశారు. ఇలా సినిమా వాళ్లతో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకునే బాబు మరోసారి ఎన్టీఆర్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూకట్పల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని గెలుపు కోసం ప్రచారం చేయవలసిందిగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లని బాబు కోరారట. కానీ అన్నదమ్ములిద్దరూ కూడా తమ సోదరికి మద్దతు ప్రకటిస్తాం, కానీ ప్రచారం అయితే చేయమని కరాఖండిగా చెప్పేశారట. దీనికి కారణం ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దు అని బలంగా కోరుకోవడం ఒకటి అయితే, మరొక కారణం టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎన్టీఆర్కున్న అభిమానం అని కొందరు అంటున్నారు. తన అక్క సుహాసిని కోసం ప్రచారం చేస్తే టీడీపీ పార్టీకి చెందిన మిగతా అభ్యర్థులు కూడా తమ తరపున ప్రచారం చేయమని ఒత్తిడి చేస్తారు. అలా చేస్తే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయాల్సి వస్తుంది. అలా చేయటం ఎన్టీఆర్కు ఏమాత్రం ఇష్టం లేదట. ఎందుకంటే ఆయన తండ్రి హరికృష్ణ మరణించినప్పుడు కేసీఆర్ కుటుంబం తమకు అండగా నిలిచింది. అందుకే కేసీఆర్ కేటీఆర్లపై విమర్శలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆయన వెనక్కి తగ్గారని సమాచారం. అయితే బాబు మాత్రం రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు ఉండకూడదని అంటున్నారట. కానీ ఎన్టీఆర్ మాత్రం తెలంగాణలో ఉంటూ తెలంగాణ సొమ్ము తింటూ తెలంగాణ నేతల సాయం పొంది తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా అసలు అలా చేస్తే నేను మనిషినవుతానా అని తన సన్నిహితుల వద్ద వాపోయారట. మైండ్లో ఒకసారి ఫిక్స్ అయ్యాను ప్రచారానికి రాకూడదని, ఇక అంతే అదే ఫైనల్, పదే పదే అడిగి విసిగించొద్దు అని ఎన్టీఆర్ హింట్ ఇచ్చారట. దీంతో బాబు బాలయ్య మంత్రం వేయాలని చూస్తున్నారట. ఇదిలా ఉంటే తమ కుటుంబానికి ప్రాణగండం ఉన్న కారణంగా కుటుంబ సభ్యులు అభిమానులు ఎలాంటి ప్రచారానికి వెళ్ళొద్దని అంటున్నారట. గతంలో కూడా ఇలానే టీడీపీ ప్రచారం కోసం వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్కి గురైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందుకే ఈ ప్రచారాలు రాజకీయాలు ప్రస్తుతానికి అచ్చిరాలేదని, అందుకే ఎన్టీఆర్ను ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని అభిమానులు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. పైగా నందమూరి కుటుంబానికి వాహన గండం ఉంది. ఎన్టీఆర్ అన్న సినిమాల్లో ఉంటేనే బాగుంటుంది, ఈ కుళ్ళు రాజకీయాలకి ఇంక రావద్దు, దానికి ఇంకా టైం ఉంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఎన్టీఆర్ పట్ల అభిమానులు కుటుంబ సభ్యులు సన్నిహితులు చూపిస్తున్న ప్రేమపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.